పశ్చిమ గోదావరి జిల్లా అరటి మార్కెట్ సంక్షోభంలో పడింది. ఆరుగాలం కష్టించి పండించిన అరటి గెలలకు మార్కెట్ లేక రైతులు విలవిల్లాడుతున్నారు. ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడంతో అరటి పండ్లు మగ్గిపోతున్నాయి. అరటి మార్కెట్ రేటు లేక కుదేలు అయ్యింది. అరటి గెలలను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటం, నీరు కొరత ఉండటంతో అరటి దిగుబడి తక్కువగానే ఉంది. దానికి తోడు ధర లేకపోవడంతో రైతులు కుదేలయ్యారు. ప్రస్తుతం అరటి మార్కెట్ లో అరటి గెల ధర గణనీయంగా తగ్గిపోయింది. సీజన్ లో గెల ధర 250 పలికేది, ఇప్పుడు 80 రూపాయలకు పడిపోయింది. కూలీ డబ్బులు తప్ప ఏమి మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. నా పేరు సత్యనారాయణ. పెంచుతున్నా పెంచినాకనే గిట్టుబాటు రేటు రావట్లేదండి. ఇప్పుడు చాలా కష్టపడి పెంచుతున్నాం, పెంచినా గిట్టుబాటు రేటు రావట్లేదు. ఇబ్బందిగా ఉంది గిట్టుబాటు పెంచితే బాగాలేదండి. నాకు ఎలా ఉందంటే 100 రూపాయలు అలాగే వెళ్తున్నాను. కాకపోతే ఏంటంటే రైతులకి గిట్టుబాటు అవుతలేదండి. చేతనే ఏంటంటే ఒక 900 రూపాయలు వస్తుంది, టన్నేజీ లెక్కనో లేకపోతే ఏదో ఒక లెక్క అనేది ఉంటే రైతుకి పట్టుకొచ్చి ఇక్కడ ఇవ్వగలదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతకొకంతకి ఇచ్చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అని చేతనే నీళ్ళు కారు ఇంటికి వెళ్తున్నాం. చేతనే గిట్టుబాటు అవుతుంది. ఏదో మార్గం ఎవరో చూపితే బాగుంటుందండి. ఇప్పుడు మేము అట్టుకెళ్ళి చేలో పోతున్నాయి, ముగ్గుపోతున్నాయని పారేయలేక ఇక్కడ తెస్తున్నామండి. తెచ్చింది గిట్టుబాటు లేక పెట్రోల్ ఖర్చు కూడా వస్తలేదండి మాకు బండికి. అదే గెల బాగుంటే మాత్రం సహకారులు వచ్చి చేలోకి వచ్చి నరికి వెళ్తున్నారు. చాలా లేకపోతే చాలా వదిలేస్తున్నారు. వదిలేని గెల మేము తనకట్టుకొస్తున్నాం. అది ఈ రోజులు బట్టి గెల ఒకరోజు మెల్లలోకి ఉంగిందంటే ఆ గెల రేపుడు మళ్ళీ మాడిపోద్దండి. ఇంక పని చేయదు. ఎంత నిలువెత్తి గెల అయిన సరే ఇప్పుడు మాత్రం చాలా దాని నీళ్ళతో నీరు అందక మోటార్లు సరిగ్గా రాక మీ గిట్టుబాటు వదిలేదండి మాకు. ఇవి ఒక యాసాకాలం ఒక మే నెల జూన్ నెల వచ్చే వరకు మాత్రం మాకు ఇబ్బంది అండి. ఇంకా గాలి దుమ్ములకి ఎదురు కట్టకపోతే బంద్ విరిగిపోద్ది. 120 రూపాయలు 130 రూపాయలు చేసి ఎదురు తీసి కట్టాలి. దానికి మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు చేసి పాతి కొట్టి వేసి మంచి చేసేటప్పటికి 20 రూపాయలు అవుతుంది మాక్సిమం. తణుకు చుట్టుపక్కల ప్రాంతాలైన కండపల్లి, ముఖమాల, పేరపల్లి, తిపూరు, పెండ్యాల, ఊసులు మరియు గ్రామాలలో అరటి సాగు ఎగువగా చేస్తారు. రైతులు తణుకు మార్కెట్ కి తీసుకువచ్చి వ్యాపారులకు విక్రయిస్తారు. ఇక్కడి నుంచి వేరే జిల్లాలకు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం డిమాండ్ లేకపోవడంతో ధర పడిపోయింది. గెలలు తోటల్లోనే మగ్గిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అయినప్పటికీ అమ్ముకుంటున్నారు. మార్కెట్ లో ప్రస్తుతం ఏ రకం గెల అయినా 100 రూపాయలకు దాటడం లేదు. కర్పూర, చక్రకేలి, ఎర్ర చక్రకేలి, భూషవాలి, కూర, అరటి ఏ రకమైన అదే ధర పలుకుతుంది. పెళ్లిళ్లు, పేరంటాలు, పూజలు, పండుగల కాలాల్లో రైతుల కష్టాలు ఎదుర్కొంటున్న సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. సీజన్ కూడా ధరలు అలాగే ఉంటే ఎకరాకు 40,000 నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కాకరపూర్ తేపర్ నుంచి వస్తాయండి సరుకులు ఇక్కడ, కానీ బాగోలేదండి. మేము లైన్ చిల్లర వ్యాపారం కూడా అమ్ముతలేదు, రైతు బాగోలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టపడి పండించిన అరటిగెలని మార్కెట్కి తీసుకొస్తే ఇక్కడ కనీసం గెల 100 రూపాయలు కూడా పడటం లేదని, ఇక్కడ వ్యాపారులు బాగుంటున్నారు తప్ప రైతులు బాగుంటలేదని రైతు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.